ఎస్ సార్. సో ఒకసారి మన డేటాబేస్ లో చూడండి డేటా ఏముందో. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, దిస్ ఇస్ అవర్ డేటా. నౌ నేమ్ అనేది మోడిఫై చేయాలనుకుంటున్నాను నేను. ఎవరు? బేస్డ్ ఆన్ ఎంప్లాయీ ఐడి, బేస్డ్ ఆన్ ఎంప్లాయర్ ఐడి ఐడి తోటి నేను ఈఎంపి నేమ్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో యూజర్ అనేవాడు ఎంప్లాయర్ ఐడి ఇస్తే ఎంప్లాయర్ ఐడి, అదేవిధంగా నేమ్ అనేది రీడ్ చేసుకోవాలి. ఆ రెండింటిని రీడ్ చేసుకొని అప్డేట్ చేయాలన్నమాట. ఫస్ట్ స్టాటిక్ క్వరీ రాసుకోండి, స్టాటిక్ క్వరీ ట్రై చేద్దాం చూడండి, తర్వాత డైనమిక్ గా కన్వర్ట్ చేద్దాం దాన్ని. సో ఐమ్ ట్రైయింగ్ టు క్రియేట్ వన్ న్యూ మెథడ్, పబ్లిక్ వాయిడ్ అప్డేట్ ఎంప్లాయీ. ఓకేనా? సో ట్రై అండ్ దెన్ క్యాచ్ ఎక్సెప్షన్. సో వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. ఓకే, వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? క్లాస్ ఫర్ నేమ్ వరాకిల్ డాట్ జేడిబిసి డాట్ డ్రైవర్ డాట్ డ్రైవర్ డాట్ వరాకిల్ డ్రైవర్. వెరీ నైస్, వరాకిల్ డ్రైవర్. సో డ్రైవర్ లోడింగ్ స్టెప్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ కనెక్షన్ క్రియేషన్. కమాన్ కనెక్షన్ CON కనెక్షన్ కన్ ఇస్ ఈక్వల్స్ టు డ్రైవర్ మేనేజర్ డ్రైవర్ మేనేజర్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ SQL SQL డాట్ డాట్ గెట్ కనెక్షన్ గెట్ కనెక్షన్. వాట్ ఇస్ ద యూనిక్ స్ట్రింగ్? JDBC JDBC కోలన్ ఒరాకిల్ కోలన్ ఒరాకిల్ కోలన్ టిన్ కోలన్ ఎట్ ది రేట్ ఆఫ్ లోకల్ హోస్ట్ కోలన్ 1521 1521 XC దెన్ అవర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో బ్యాచ్ 6. ఓకేనా? యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసా. సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ క్రియేషన్, లైక్ ప్రిపేర్ స్టేట్మెంట్ క్రియేషన్. ప్రిపేర్డ్ స్టేట్మెంట్ PS ఇస్ ఈక్వల్స్ టు కండక్ట్ ప్రిపేర్ స్టేట్మెంట్. ఇక్కడ క్వరీ పాస్ చేస్తాం, క్వరీ అప్డేట్. అప్డేట్ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ ఎంప్లాయీ అప్డేట్ ఎంప్లాయీ. క్వరీ ఏంటి? సెట్ కదా, సెట్ దేని సెట్ చేస్తున్నాం? ఎంప్లాయీ నేమ్ని మార్చాలనుకుంటున్నాం, ఈఎంపి నేమ్ని. ఎంపి అండర్ స్కోర్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. అంతేనా? ఇక్కడ డైనమిక్గా పంపిద్దాం వాల్యూ అనేది. ఎంపీ నేమ్ ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, అంటే క్వశ్చన్ మార్క్లో మనం డేటా ఇస్తాం అనమాట. యాక్చువల్గా ఏం మాడిఫై చేయాలో, క్వశ్చన్ మార్క్ వేర్ ఈఎంపీ ఐడినా ఐడినా చెక్ చేయండి ఒకసారి టేబుల్ కాలం. ఈఎంపీ ఐడి ఈఎంపీ అండర్ స్కోర్ ఐడి ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మార్క్లోకి ఎంప్లాయీ నేము ఏదైతే మనం మాడిఫై చేయాలనుకున్నది, వేర్ కండిషన్లోకి ఏ ఎంప్లాయర్ ఐడి అయితే ఏ పర్టికులర్ ఐడి ఉంటుందో వాళ్ళ నేమ్ అనేది మాడిఫై చేయాలని మీనింగ్ అనమాట. ఓకేనా? సో క్వరీ అనేది ప్రిపేర్ చేసాం. ఇప్పుడు రెండు ప్లేస్ హోల్డర్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ప్లేస్ హోల్డర్స్ని మనం సెట్ చేయాలి కదా. దానికోసం నేను ఏం చేస్తానంటే మీరు స్కానర్ నుంచి రీడ్ చేయండి. నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇంట్ ఈఎంపీ ఐడి ఇస్ ఈక్వల్స్ టు ఏమున్నాయి ఇక్కడ 100 అని ఉంది. సో లోకేషన్ తీసేసి సమ్ లోకి అని పెట్టాలనుకుంటున్నా. సో నేను ఏం చేయాలి ఇప్పుడు 100 అనేది ఈఎంపీ ఐడి 100 అనేది ఒకటి ఉంది. తర్వాత ఈఎంపీ నేమ్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఈఎంపీ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ లోకి అనేది యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను దాని ప్లేస్లో, లొకేషన్ ప్లేస్లో. ఓకేనా? సో ఎంప్లాయ్ ఐడి వెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఈ సెకండ్ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, దానికి సెట్ చేయాలి. ఈఎంపీ నేమ్ వచ్చి దీనికి సెట్ చేయాలి ఫస్ట్ దానికి. అర్థమైందా? సెట్ చేద్దామా? హౌ కెన్ వీ డూ దట్? పిఎస్ డాట్ సెట్ ఇంట్ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఏది? ఎంప్లాయీ నేమ్ కదా. సో ఎంప్లాయీ నేమ్ అంటే ఇంట్ వస్తుందా స్ట్రింగ్ వస్తుందా? స్ట్రింగ్. స్ట్రింగ్, సెట్ స్ట్రింగ్. సో ఫస్ట్ క్వశ్చన్ మార్క్ కామా
ఎంప్లాయీ నేమ్, వేరియబుల్ వచ్చి ఎంపీ నేమ్, కాబట్టి ఎంపీ నేమ్ అనేది పాస్ చేసేస్తున్నాం. ఎంపీ నేమ్ తర్వాత సెకండ్ క్వశ్చన్ మార్క్ కి పిఎస్ డాట్ వాట్ ఇన్ ఇట్ యు సెటింగ్ 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 సెకండ్ క్వశ్చన్ మార్క్ లోకి ఎంపీ ఐడి అంతేనా. సో నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూషన్ పిఎస్ డాట్ ఏ మెథడ్ వాడాలి? ఎగ్జిక్యూట్ అప్డేట్. ఎగ్జిక్యూట్ అప్డేట్. సో ఇంటిజర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను హోల్డ్ చేసుకుంటా, ఇంట్ అయ్యనే వేరియబుల్ లో పెట్టుకుంటా. తర్వాత నేను ఏం చేస్తానంటే ఇఫ్ చూడండి కొత్త స్టెప్ అన్నమాట, ఐ వాల్యూ గానే 0 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే సక్సెస్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. చూడండి ఇఫ్ ఐ ఇస్ గ్రేటర్ దాన్ 0 అప్పుడు మాత్రమే నాకు రికార్డ్ ఆర్ ఎంప్లాయీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంప్లాయీ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎల్స్ 0 కానీ ఎంతకన్నా తక్కువ అంటే ఇది కానీ ఎగ్జిక్యూట్ కాకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో దీని వాల్యూ 0 ఉంటుంది ఐ వాల్యూ, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అని డిస్ప్లే చేస్తాం. సిస్ అవుట్ ఎంప్లాయీ అప్డేషన్ ఫెయిల్ ప్లీజ్ ట్రై అగైన్ సంథింగ్, ఒక మెసేజ్ మీనింగ్ఫుల్ మెసేజ్ అనమాట, ఎర్రర్ మెసేజ్ సక్సెస్ మెసేజ్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ చేద్దామా, సేవ్ ఇట్, అప్డేట్ ఎంప్లాయీ కదా, లెట్స్ గో అండ్ క్రియేట్. సో ఇక్కడ ఏమైంది, 100 అనేటటువంటి ఎంప్లాయీ ఐడికి లోకే అనేది అప్డేట్ అవ్వాలి నేమ్. ఇక్కడ 100 అనే ఎంప్లాయీ ఉందా, 100 అనే ఎంప్లాయీ ఉంది, అక్కడ నేమ్ వచ్చి లొకేషన్ ఉంది కాబట్టి లొకేషన్ ప్లేస్ లో లోకే అనేది రావాలి, అప్డేట్ అవ్వాలి. మనం ట్రై చేస్తే ఇక్కడ సో కాల్ ఇక్కడ రాసు కాల్ చేస్తున్నాను మెథడ్ని డిఏఓ డాట్ అప్డేట్ ఎంప్లాయీ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సేవ్ ఇట్, రైట్ క్లిక్ ఆన్ ది ప్రాజెక్ట్, ఐ మీన్ మెయిన్ మెథడ్, రన్ యాస్ జావా అప్లికేషన్, ఎంప్లాయీ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఓకే విల్ సీ ఇన్ డేటాబేస్ వెదర్ ఇట్ ఈస్ రెప్లికేట్ ఐ మీన్ ఇంపాక్టెడ్ అన్నమాట. సెలెక్ట్ ఆప్షన్ ఉంటాయి, వచ్చిందా లోకీ అనేది మారిందా, లొకేషన్ అనేది దాని లోకీగా మారింది అనమాట. గాట్ ఇట్? ఎస్ సార్. యా డిలీట్ కానీ చేసేస్తాం చూడండి, సింపుల్గా ఇదే విధంగా సింపుల్గా చేసేద్దాం డిలీట్. మీరు ఇదే ఎగ్జాంపుల్ని ఇది స్కానర్ నుంచి రీడ్ చేయండి, దీన్ని లోకీని అదేవిధంగా ఎంప్లాయర్ ఐడిని, ఓకేనా, రెండింటిని స్కానర్ నుంచి రీడ్ చేసి పంపించండి, రిమైనింగ్ కూడా యాస్టీస్. అర్థమవుతుంది కదా? పబ్లిక్ వాయిడ్ డిలీట్ ఎంప్లాయీ, సేవ్ క్లాస్ డాట్ ఫర్ నేమ్. సో ప్రస్తుతానికి అంటే సేమ్ కోడ్ కదా, మల్టిపుల్ టైమ్స్ రాయడం దేనికి అనే డౌట్ కొంతమందికి రావచ్చు. సో ఇట్స్ ఓకే, మీకు నోటెడ్ అయ్యేంత వరకు రాయండి, పర్లేదు, ప్రతి మెథడ్లో రాయండి. సో మీరు ఒక కన్ఫర్ట్ అయిన తర్వాత మనకి 4 మెథడ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఎంటీ ఎన్ ప్రాజెక్ట్ చేద్దాం, లైక్ మినీ ప్రాజెక్ట్ లాగా వితౌట్ యుఐ తోటి చేస్తాము. సో అక్కడ ఏం కావాలంటే అక్కడ కావాలంటే మనం యూజ్ చేద్దాం, ఇది కొంచెం ఇంప్రూవ్ చేద్దాం కోడ్ని, ఓకేనా. సో ఒకేసారి ఇంప్రూవ్మెంట్ చేసినా కానీ అర్థం కాకపోవచ్చు, మనం వెళ్ళే కొద్దీ కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేసుకుంటా వద్దాం అన్నమాట కోడ్ని. సో ప్రస్తుతానికి అయితే డూప్లికేట్ ఉన్నా పర్లేదు, మీరు మళ్ళీ రాసుకోండి, మీకు కంఫర్ట్ రావాలి కదా, మీకు అర్థమైపోవాలి ఆ 4 లైన్స్ అనేవి. సో ఓకే వీ నీ ట్రై అండ్ క్యాచ్, ట్రై క్యాచ్ క్యాచ్ లోపల ఎక్సెప్షన్ జి క్లాస్ డాట్ ఫర్ నేమ్ ఒరాకిల్ డాట్ జేడిబిసి డాట్ డ్రైవర్ డాట్ ఒరాకిల్ డ్రైవర్, ఓకేనా, సింపుల్గా రాసేస్తాం. సెకండ్ స్టెప్ కనెక్షన్ క్రియేషన్, కనెక్షన్ కాన్ ఇస్ ఈక్వల్స్ టు డ్రైవర్ మేనేజర్ డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ లోపల జేడిబిసి కోలన్ ఒరాకిల్ కోలన్ టిన్ కోలన్ ఎట్ లోకల్ హోస్ట్ కోలన్ 1521 కోలన్ ఎక్స్సి అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈస్ బ్యాచ్ 6 కామా బ్యాచ్ 6. ఓకేనా, దెన్ ప్రిపేర్ స్టేట్మెంట్ అగైన్.
ప్రిపేర్ స్టేట్మెంట్ పిఎస్జీ ఈక్వల్స్ టు. సో చిన్న మాడిఫికేషన్ చేద్దామా మరి? ఓకే, ఇది రాసిన తర్వాత మాడిఫికేషన్ చెప్తాను. మీరు ఓకే అంటేనే ఒక చిన్నది యాడ్ ఆన్ ఇస్తా. ప్రస్తుతానికి ఇది కంప్లీట్ అవ్వండి. అయితే అయిపోయి కాండాట్ ప్రిపేర్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏం చేయాలంటే నేను క్వరీ కదా డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్, డిలీట్ క్వరీ గుర్తున్నాయి కదా గైస్ క్వరీస్ అన్ని, ఫోర్ క్వరీస్, ఫోర్ ఆర్ ఫైవ్ క్వరీస్ మెయిన్ క్వరీస్. ఓకే, నా గుర్తు లేకపోతే ప్రాక్టీస్ చేయండి. డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఏ ఐడి అయితే మనం పాస్ చేస్తున్నామో ఐడి ఉన్నటువంటి ఎంప్లాయీ అనేది రికార్డ్ అనేది డిలీట్ అయిపోవాలన్నమాట. అందుకని క్వరీ రాసింది డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అని. సో ఇప్పుడు మనం పాస్ చేయాల్సింది ఐడి అనమాట. సో నేను ఇక్కడ ఐడి అనేది ఒకటి తీసుకుంటున్నా. ఇంట్ ఐఎంపి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ 100 అనేది డిలీట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ వేరియబుల్ ఉన్న డేటాని ఈ క్వశ్చన్ మార్క్ సెట్ చేయాలి. సెట్ చేయండి పిఎస్ డాట్, ఏం వాడాలి చెప్పండి? పిఎస్ డాట్ సెట్ ఇంట్. సెట్ ఇంట్, సెట్ ఇంట్ ఎందుకు? మనకు ఐడి అనేది నెంబర్ కాబట్టి సెట్ ఇంట్ లో ఫస్ట్ క్వశ్చన్ మార్క్ కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మార్క్ లోకి ఈఎంపీ ఐడిని పంపించేసాం. ఓకే ఫైన్, అంత అయిపోయింది. ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. స్టేట్మెంట్ క్రియేషన్, నెక్స్ట్ రోజు ఎగ్జిక్యూషన్. సో పిఎస్ డాట్ పిఎస్ డాట్ ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ అనేది రాసుకోవచ్చు, డిలీట్ కి ఎగ్జిక్యూట్ అనేది క్వరీ రాసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ ది ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఇన్ ది ప్రిపేర్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ విచ్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ ఎస్క్యూట్ స్టేట్మెంట్. సమ్ ప్రిపేర్ స్టేట్మెంట్స్ రిటర్న్ మల్టిపుల్ రిటర్న్ ద ఎగ్జిక్యూట్ మెథడ్ హ్యాండిల్స్ ది కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద సింప్లర్ ఫామ్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదా? నార్మల్గా ఎగ్జిక్యూట్ అనేది వర్క్ అవుతుంది డిలీట్ కి. సో లెట్స్ ట్రై. ఓకే, ఇది బూలియన్ ఇస్తుంది అనమాట. రిటర్న్ టైప్ బూలియన్ బి అనేది తీసుకుంటున్నా. సిస్ అవుట్. సో అది కానీ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అయినట్టు. అందుకని ఇఫ్ బి అనేది కానీ ట్రూ కానీ అయితే మనకు ఇఫ్ కండిషన్ లోపలికి వస్తుంది. సిస్ అవుట్. ఎంప్లాయీ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎల్స్ సిస్ అవుట్. ఎంప్లాయర్ డిలీషన్, ఎంప్లాయీ డిలీషన్ ఫెయిల్డ్ సంథింగ్ లైక్ దిస్. సేవ్ ఇట్ అండ్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో డేటాబేస్ చెక్ చేసే పని అయితే చెక్ చేయండి. సో 100 అనే రికార్డ్ ఉంది మన దగ్గర. సో ఈ 100 అండ్ రికార్డ్ అనేది మనకు రిమూవ్ అయిపోవాలన్నమాట. చూద్దాం. సో దీన్ని కామెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ కనెక్షన్ క్లోజ్ చేయాలి సార్. యా వెరీ నైస్, చేయకపోయినా వర్క్ అవుతుంది బట్ చేసుకోవాలన్నమాట. మన ఓన్ లోకల్లో కాబట్టి ఒకరమే యూజ్ చేస్తాం కాబట్టి ఓపెన్ అయినా పర్లేదు. బట్ ఏంటంటే రికమెండెడ్ టు క్లోజ్. మనం నార్మల్గా వెబ్ అప్లికేషన్స్ లాట్ ఆఫ్ మెంబర్స్ యూజ్ చేస్తారు కాబట్టి కనెక్షన్ క్లోజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉన్నాను. ఓకేనా? కనెక్షన్ డాట్ క్లోజ్. ప్రింట్ స్టాక్ ట్రేస్ ట్రై ఎక్కడ ఉంది? కనెక్షన్ డాట్ క్లోజ్. వెరీ నైస్. డిఏఓ డాట్ డిలీట్ ఎంప్లాయీ, సేవ్ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్. ఐడి ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్, ఎర్రర్ చూడండి, ఐడి ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ అంట. ఓకే, మనం మేబీ క్వరీ ఏదైనా రాంగ్ ఇచ్చుంటాం. చూడండి ఐడి కాదు కదా, ఏమి ఇవ్వాలి ఇక్కడ? ఐడి ప్లస్ ఎంప్లాయీ ఐడి ఈఎంపీ ఐడి. సో ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో మీరు ఫస్ట్ ఎర్రర్ మెసేజ్ చదవండి. ఇక్కడ ఏమొచ్చింది, ఐడి అనేది ఇన్వాలిడ్ అండి, ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ ఇచ్చారండి, నాకు కనిపించలేదు అని మీనింగ్ అనమాట. కాబట్టి ఇమీడియట్గా ఇది తెలియగానే ఐడి అనేది ఎక్కడెక్కడ ఇవ్వగలుగుతాం మనం, ఇస్తే మనకు సంథింగ్ ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఇక్కడైనా ఉండాలి, లేదంటే క్వరీలో అయినా ఉండాలి ఆ ఐడి అనేది, ఇంకెక్కడ ఉండదు. కాబట్టి మనం చెక్ చేయాల్సింది క్వరీలో చెక్ చేశాను, అర్థమైంది ఐడి అనేది ఇక్కడ దొరికింది నాకు, లేదు ఇక్కడ మిస్ అయితే ఇంకెక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు ఐడి అనే పేరు.
అర్థమైంది? ఇలా ఉండాలన్నమాట, ఎర్రర్ ఫైండింగ్, డీబగ్గింగ్ అంటారు దాన్ని, బగ్ ని ఫైండ్ చేయడం. సో సేవ్ ఇట్, రైట్ క్లిక్ ఆన్ ఇట్, రన్ యాజ్ జావా అప్లికేషన్, ఎంప్లాయీ డిలీషన్ ఫెయిల్. వాట్ హ్యాపెన్? అంటే డిలీట్ అయింది, బట్ ఇక్కడ మనం బూలియన్ వాల్యూ ఎంత వచ్చిందో అర్థం కావట్లేదు. సిస్ అవుట్ బి, మేబీ డిలీట్ అయితే ఫాల్స్ అని వస్తుందా, విల్ సీ, ఒకసారి చెక్ చేద్దాం. సో 100 డిలీట్ అయిపోయింది కదా, 101 ఇద్దాం ఇప్పుడు. వన్ నాట్ వన్ ఉంది కదా, 101, ఓకే. రన్ యాజ్ జావా అప్లికేషన్, ఓకే, డిలీట్ అయితే ఫాల్స్ వస్తుందండి. ఓకేనా, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ డిలీట్ అయిపోయించండి, 101 లేదు ఇక్కడ, డిలీట్ అయింది బట్ మనకి రిటర్న్ చేస్తే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది మనకు, అందుకని మనం రివర్స్ చేసుకోవాలి దీన్ని. కండిషన్ ఇక్కడ ఉంది కదా, నాట్ ఈక్వల్స్ టు బి అని ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది వస్తుంది అనమాట. ఇంకొక రికార్డ్ ఏముంది, డిలీట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 డిలీట్ చేస్తున్నా, సేవ్ ఇట్. ఓకేనా, ఎంప్లాయీ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది. ఎందుకంటే డిలీట్ అయితే మనకు ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది, దాని ప్రకారంగా మనం కండిషన్ రాసుకున్నాం, థింకేం లేదు. ఓకేనా, ఇక్కడ దాకా అర్థమైందా? సేమ్, మనం ఏం మార్చలేదు, అంతా ఒకటే మనం యూజ్ చేస్తుంది. చూడండి, ఏదైనా డౌట్ ఉందా కోడ్లో, కోడ్లో కానీ? క్లియర్? ఆర్ ఎనీ డౌట్ సార్? పిఎస్ డాట్ ఎగ్జిక్యూటివ్ మెథడ్ అది ఉంది కదా సార్, అది నంబర్స్ ని ఎప్పుడు రిటర్న్ చేస్తుంది సార్? ఎగ్జిక్యూట్ అప్డేట్ అనే మెథడ్ అయితే నంబర్, ఇక్కడ మీకు అది ఐడి అనేది చూడండి. ఇప్పుడు పిఎస్ డాట్ ఎగ్జిక్యూట్ రాస్తున్నాం కదా, కంట్రోల్ స్పేస్ కొట్టారంటే చూడండి, ఎగ్జిక్యూట్ అనే మెథడ్, ఎగ్జిక్యూట్ అనే మెథడ్ బూలియన్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి బూలియన్, దీని ఏంటంటే బూలియన్ అని మనకు తెలిసిపోతుంది. ఇది ఎక్కడ ఉందంటే ప్రిపేర్ స్టేట్మెంట్ అనే క్లాస్లో ఉంది, ఎగ్జిక్యూట్ అనే మెథడ్. అర్థమైంది? అదే ఎగ్జిక్యూట్ అప్డేట్ అనుకోండి, చూడండి కిందకి రండి, ఎగ్జిక్యూట్ అప్డేట్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ చూడండి. ఎగ్జిక్యూట్ అప్డేట్ కానీ మనం కానీ వాడేమంటే దీనికి ఐఎన్టి ఇంట్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. అప్పుడు ఐలో పెట్టుకున్నాం, ఫైన్ అప్డేట్ క్వరీ, ఇన్సర్ట్ క్వరీ, రెండింటికి ఎగ్జిక్యూట్ అప్డేట్ వాడాము. అందుకని ఇండివిజువల్ పెట్టిన డిలీట్ క్వరీకి వచ్చేసి ఎగ్జిక్యూట్ అప్డేట్ వాడచ్చు, అదేవిధంగా ఎగ్జిక్యూట్ కానీ వాడచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. అందుకని నేను ఎగ్జిక్యూట్ వాడాను ఇక్కడ. సో ఎగ్జిక్యూట్ అనేది వర్క్ అవుతుంది. సో ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ అప్డేట్ దగ్గర ఒకసారి ట్రై చేయండి, వర్క్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఇదనమాట ఎగ్జిక్యూట్ అప్డేట్ అయితే ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ అయితే బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఐడియాలోనే మీకు తెలిసిపోతుంది ఇక్కడ సింపుల్ గా. ఐఎన్టీ ఉంది చూడు, ఇది రిటర్న్ ఇంటిజర్ రిటర్న్ చేస్తుంది కదా సార్, అప్పుడు నంబర్ ఆఫ్ రికార్డ్స్ యాడ్ అయినట్టుగా అన్ని అప్డేట్ చేస్తుంది కదా సార్? అదే 1 ఒక రికార్డే కాబట్టి 1 అనేది రిటర్న్ చేస్తుంది. మీరు సిస్ అవుట్ లో డిస్ప్లే చేయొచ్చు ఆ ఐడిని, 1 అనేది వస్తుంది. ఏదన్నా 2 రికార్డ్స్ అయిందంటే మనకు 0 అనేది వస్తుంది, అదే 2 రికార్డ్స్ అనుకుంటే 2 అనే నంబర్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ప్లే అరౌండ్ చేయండి. ఇప్పుడు మీకు డౌట్ వచ్చిందో ఒకసారి రాసి పెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేసేటప్పుడు ట్రై చేయి. ఇప్పుడు ఒక క్వరీ కదా మనం రాసింది, రెండు క్వరీస్ రాయి, రెండు ఇన్సర్ట్ క్వరీస్ రాయి, లేదంటే 2 అప్డేట్ క్వరీస్ రాయి, అప్పుడు చెక్ చేయి ఏ వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేయి ఒకసారి, సంథింగ్ అలా అన్నమాట. ఓకేనా, అంటే 2 అప్డేట్ క్వరీస్ రాయలేమనుకుంటా. ఇప్పుడు ప్రిపేర్ స్టేట్మెంట్, కాంట్రాక్ట్ ప్రిపేర్ స్టేట్మెంట్ 2 టైమ్స్ ఐ థింక్ రాయలేమనుకుంటా. అంటే లూప్ మాత్రమే ఉంటుంది కదా సార్, అది మళ్ళా డైనమిక్ గా రీడ్ చేసుకొని టైం ఎంత లూప్ పెట్టినా కానీ ఎగ్జిక్యూట్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. ఈ రెండు లైన్లు ఇవ్వాల్సి వస్తుంది లూప్ లో, ఈ రెండు లైన్లు. సో నీకు అల్టిమేట్ గా ఈ లైన్ ఒకటే కదా, ఒక క్వరీనే ఎగ్జిక్యూట్ చేస్తుంది, నీకు అల్టిమేట్ గా ఒకటే వస్తుంది. మళ్ళీ సెకండ్ లూప్ లో ఇంకొకటి ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ పీ వాల్యూ సంథింగ్ ఇంటిజర్ వాల్యూ, ఇక్కడ ఒకటే ఒకటే వస్తుంది అనమాట. మీరు ఇది ఇవ్వాలి లూప్ లో, అప్పుడు ఇక్కడ దాకా ఇవ్వాలి లూప్ లో. ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చి ఒక క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, మీకు ఐ వాల్యూ 1 అనేది వస్తుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మళ్ళీ మళ్ళీ 1 నే వస్తుంది. అలా ఒక క్వరీనే కదా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సో మల్టిపుల్ క్వరీస్ అనేవి ఉండవు నార్మల్గా. అటువంటి సినారియో వస్తే మనం అదర్ థింగ్స్, జాబ్స్ అనేవి
ఏదంటే మనకు పిఎల్ఎస్ పిఎల్సి పిఎల్ఎస్కెల్ సంథింగ్ ఉంటాయన్నమాట. చూద్దాం అప్పుడు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ప్రకారం చూద్దాం. అదైతే ఉండదు నార్మల్గా మల్టిపుల్ క్వరీస్ ఎక్స్క్లూడ్ చేయడం. చూద్దాం అని నువ్వు చెప్పినట్టు అది మల్టిపుల్ క్వరీస్ ఎక్స్క్లూడ్ ఖచ్చితంగా లూప్ లో పెట్టాల్సిందే. లూప్ లో పెట్టినా ఈ వాల్యూ ఒకటే వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే క్వరీ అనేది ఇక్కడ క్వరీస్ అనేవి మల్టిపుల్ క్వరీస్ రాయలేం, ఓన్లీ ఒక క్వరీ రాయగలుగుతాం. కాబట్టి ఐ వాల్యూ అనేది ఖచ్చితంగా ఒకటే వస్తుంది, అట్ ఏ టైం ఒకటే ఇన్సర్ట్ అవుతుంది. మళ్ళీ లూప్ లో సెకండ్ లూప్ లోకి వెళ్ళి మళ్ళీ సెకండ్ క్వరీ, థర్డ్ క్వరీ, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాత్రమే చేయగలుగుతుంది. ఓకే సార్, ఓకేనా? ఓకేనా? సో ఒక యాడ్ అని చెప్పమంటే చెప్తాను దీనికి. చెప్పనా? కోడ్ ఇంప్రూవ్మెంట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వరీ రాసాం కదా, ఇది మోడిఫై అవుతూ ఉందా? ఇప్పుడు ఇది క్వరీ కదా, ఇక్కడ రాయకుండా నేను ఇది ఏ డేటా టైప్ కిందకు వస్తుంది? ఇక్కడ మనం రాసింది ఇక్కడ ప్రిపేర్ స్టేట్మెంట్కి ఏం పంపిస్తున్నాం ఆర్గ్యుమెంట్గా? ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది మెథడ్, ఈ మెథడ్కి ఏం పంపిస్తున్నాం ఆర్గ్యుమెంట్కి? ఇక్కడ దీని ఏమంటారు, ఏ టైప్ అంటారు? స్ట్రింగే కదా ఇది, స్ట్రింగ్. కాబట్టి దీన్ని ఇక్కడ రాయకుండా నేను పైన రాసుకుంటా. టాప్ లో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, అక్కడ స్ట్రింగ్. ఏం క్వరీ ఇది? ఇన్సర్ట్ క్వరీయా? ఇన్సర్ట్ క్వరీ, గ్లోబల్ వేరియబుల్ అనమాట. సో ఏం చేస్తున్నాను నేను దీన్ని, క్వరీని కంట్రోల్ ఎక్స్ కట్ చేసేసి పైన రాసేస్తా. ఇక్కడ రాసేసుకున్నా ఈ ఇన్సర్ట్ క్వరీ అనే వేరియబుల్ తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేస్తా. ఓకేనా? సో చూడండి ఇప్పుడు సింప్లిఫైడ్ అయింది కొంచెం. అలాగా ప్రతి క్వరీని నేను పైన రాసుకొని కింద రియూజ్ చేసుకుంటా వేరియబుల్. రేపు ఫ్యూచర్లో క్వరీ ఏమన్నా మాడిఫై చేయాలంటే పైనే చూసుకోవచ్చు, పైనే చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, ఇది మాట మాటికి మనం మార్చాల్సి వస్తుందా ఈ వాల్యూ అనేది? క్వరీ అనేది మాట మాటికి మనం ప్రతిసారి మార్చాల్సి వస్తుందా? నార్మల్ జనరల్గా ఆలోచిస్తే ఇన్సర్ట్ అయితే మారవాలి సార్, అంటే టేబుల్స్ అయితే వేరే టేబుల్ పెట్టినప్పుడు మారవాలి. అది ఓకే. ఇప్పుడు ఇది ఓన్లీ ఎంప్లాయీ డిఓ అంటే ఎంప్లాయీ టేబుల్ మాత్రమే ఉంటుంది, కాబట్టి ఇది సహజంగా మార్చాల్సిన అవసరం లేదు. ఇన్సర్ట్ క్వరీ అంటే ఇన్సర్ట్ క్వరీ అంటే మనకు రెండు టేబుల్స్ రెండు కాలమ్స్ ఉన్నాయి, రెండు కాలమ్స్ అంతే ఫిక్స్. ఎప్పుడైనా మేబీ కాలం ఇంకోటి యాడ్ అయిన తర్వాత మేబీ మార్చుకోవాలంటే థర్డ్ క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ ఇప్పటి వరకు అయితే ఇది మార్చాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని ఏమనొచ్చు అప్పుడు, ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అనొచ్చు, కాన్స్టెంట్ అనొచ్చా? సో కాన్స్టెంట్ యొక్క సింటాక్స్ ఏంటి? సో దాంతో పాటు దానికంటే ముందు యా స్టాటిక్ పెడతాం. యా ఫైన్, స్టాటిక్ ఫైనల్ పెడతాం. దానికంటే ముందు ఈ వేరియబుల్ ఈ డేటాని ఎవరు యూజ్ చేస్తున్నారు? ఓన్లీ ఎంప్లాయ్ డిఏఓ యూజ్ చేస్తుందా ఈ ఇన్సర్ట్ క్వరీ అనేది, లేదంటే అదర్ క్లాసెస్ అనేవి యూజ్ చేస్తున్నాయా? ఓన్లీ ఎంప్లాయ్ డిఏఓ, ఓన్లీ కరెంట్ క్లాస్ మాత్రమే యూజ్ చేస్తుంది, అంతే కదా? అంటే దీనికి మాడిఫైర్ ఏం పెట్టచ్చు, ప్రైవేట్ పెట్టచ్చా? ప్రొవైడ్ చేయమన్నమాట, ఓన్లీ కరెంట్ క్లాస్ లో మన క్లాస్ లో మాత్రమే యూజ్ చేసుకోవాలి. కాబట్టి ప్రైవేట్ పెట్టేసిన. ఇంకా కాన్స్టెంట్ యొక్క సింటాక్స్ అంటే ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్. ఓకేనా? సో అప్పుడు స్టాటిక్ ఫైనల్ అని పెట్టి నేమింగ్ కన్వెన్షన్ ఎలా మారిపోతుంది? కాన్స్టెంట్ యొక్క నేమింగ్ కన్వెన్షన్ ఇన్సర్ట్ అండర్ స్కోర్ క్వరీ క్యాప్స్ విత్ ఇది అండర్ స్కోర్స్ తోటి వస్తుంది అనమాట. అర్థమైందా? సో దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఇచ్చేస్తాం ప్రిపేర్ స్టేట్మెంట్. సో ఇది వన్ ఇంప్రూవ్మెంట్, అన్నిటికీ అదే విధంగా చేయండి. క్వరీస్ అన్ని పైన కాన్స్టెంట్స్ గా డిక్లేర్ చేసుకోండి. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్, చూడండి ఇది ఇవన్నీ కానీ కాన్స్టెంట్స్ కదా, ఏ మాడిఫై చేయము ఇంకా, ఈ రెండు కానీ ఇది 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 ఈ నాలుగు కాన్స్టెంట్స్, నాలుగు వేరియబుల్, నాలుగు కాన్స్టెంట్స్ పెట్టేసి పైన రాసేసుకున్నారు అనుకోండి, దాన్నే రియూస్ చేసుకోవచ్చు ప్రతి దగ్గర మాట మాటికి రాయకుండా. అర్థమైందా? ఇట్లకి డ్రైవర్ నేమ్ ఇవి కానీ బట్ ఇట్ సార్ యా ట్రై చేస్తారా? మరి ఏమేమి చేస్తారు? అప్డేట్ క్వరీ, డిలీట్ క్వరీ నార్మల్గా ట్రై చేయండి, విత్ స్కానర్ తోటి చేయండి. నేను హార్డ్ కోడ్ చేశాను ఇక్కడ, మీరు స్కానర్ తోటి చేయండి.
కెనడాతో ట్రీట్ చేసి చేసి తర్వాత వచ్చి ఇంప్రూవ్మెంట్స్ ట్రై చేయండి. ఇవన్నీ కాన్స్టెంట్స్గా పని డిక్లేర్ చేసుకోండి. ఓకేనా? ఆ వేరియబుల్స్ని ఉపయోగించండి. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ హార్డ్ కోడ్ చేసాం కదా, హార్డ్ కోడ్ కాకుండా వేరియబుల్స్ని యూజ్ చేయండి. సేమ్ క్వరీస్ అన్నింటిని కానీ పైన పెట్టేసుకోండి. ఈ క్వరీస్ అన్నింటినీ కాన్స్టెంట్స్గా ఇక్కడ వేరియబుల్స్ అనేవి పాస్ చేసుకోండి. పాస్ చేసి ట్రై చేయండి అక్కడ వరకు. ఓకేనా? యా, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో రేపు వచ్చి సెలెక్ట్ క్వరీ కొంచెం ట్రిక్ ఏది అదొకటి చూద్దాం. రేపు రేపు చూస్తే కంప్లీట్ అయిపోతుంది జేడీబీస్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ గైస్.